ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. అతడు చేయనదంతయు సఫలమగును. కీర్తన గ్రంథం 1:3. ప్రియమైనవారా, దేవుడు ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అతడు చేయనదంతయు సఫలమగును అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఎవరు అతడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు సఫలమవుతా ఉంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఇదే కీర్తన గ్రంథం 1:1 చూడగలిగితే ఎవరు అతడు అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. అతడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసుకులు కూర్చుని చోటున కూర్చుండక. ఈ వ్యక్తి 3 చోట్ల కూర్చోవట్లేదు, అందుకే అతను సక్సెస్ అవుతూ ఉన్నాడు. అపహాసుకులు కూర్చుని చోటున కూర్చోవట్లే, దుష్టుని ఆలోచన చొప్పున నడవట్లేదు, పాపుల మార్గంలో నిలవట్లేదు. ఈ 3 చేయకుండా ఉన్నాడు. మరలా అంతేకాకుండా 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, అక్కడ స్పష్టంగా రాబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రం మనం ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. అందుకే అతడు చేసేదంతా సఫలమవుతూ ఉంది. ఈరోజున ఒకవేళ దుస్తుల ఆలోచన చొప్పున ప్రకారం నడుస్తూ ఉన్నావా, ఇదిగో అపహాసకులు కూర్చుని చూడండి కూర్చుంటున్నావా, ఇదిగో దేవుడికి ఇష్టం లేని చెడ్డ కార్యాల్లో నువ్వు పాలుపొందులు పొందుతూ ఉన్నావా, అయితే నువ్వు ఎప్పుడూ సక్సెస్ అవ్వలేవు. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు సక్సెస్ అవ్వాలంటే తప్పక దుస్తుల ఆలోచన చొప్పున నడవకండి, అపహాసకులు కూర్చుండి చూడండి కూర్చోవద్దు, హేళన చేసే వారి మధ్య మీరు ఉండొద్దు అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఈ రోజున వీటిని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవడంలో, దేవుని యందు ఆనందించడంలో నువ్వు ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉంటావో, దేవుడు తప్పక నువ్వు చేసే ప్రతి పనిని సక్సెస్ చేస్తాడు. దేవుడే నీకు తోడుంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే దావీదు చాలా చిన్నవాడు, కానీ దేవుని మాట విన్నాడు, దేవుని వాక్యం ప్రకారం నడిచాడు, దేవుని స్తుతించాడు. అంతేగాక తన పనిలో తన నమ్మకంగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, తనకి యుద్ధం వచ్చిన పరిస్థితుల్లో గొలియాతు అనే పెద్ద వ్యక్తితో ఇదిగో యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు చాలా చిన్నవాడైన దావీదుకు దేవుడు సపోర్ట్ చేశాడు. ఈయన వడిసెలు పెట్టి కొట్టినప్పుడు దేవుడు తన అస్తము చేత గొలియాతును నెట్టగా దావీదు పాదాల మీద అతను పడిపోగా ఇదిగో దావీదు తన మీద విజయం పొందాడు. దేవుడు సహాయం చేయకపోతే దావీదు విజయం పొందేవాడు కాదు. ఈ రోజున దేవుడు తప్పక నీకు కూడా సహాయం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ దావీదులాగా నువ్వు ఉండగలిగితే, దావీదులాగా దుష్టుని ఆలోచించినప్పుడు నడవకుండా దేవుని మార్గంలో నువ్వు నడవగలిగితే, దావీదులాగా పాపపుచ్చులకి వెళ్ళకుండా దేవునితో నువ్వు ఉండగలిగితే, తప్పక ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుడు తేటగా ఈ సమయంలో చెప్తున్న మాట ఒకటే, ఏమంటున్నాడయ్యా అంటే, ఇదిగో తప్పక మీరు యెహోవా ధర్మశాస్త్రం అనేది ఆనందించండి, ఎప్పుడైతే నాలో ఆనందిస్తారో తప్పక నేను మీకు సక్సెస్ ఇస్తాను, మీరు చేసే ప్రతి పనిలో నేను తోడుగా ఉంటా, విజయాన్ని నేను ఇస్తానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ దినాన ప్రతిసారి ఓడిపోతూ వస్తూ ఉన్నావేమో, నీ జీవితం అంతా ఓడిపోయే పరిస్థితిలోనూ ఉందేమో, ఏది పట్టుకున్నా అది నష్టానికే దారితీస్తూ ఉందేమో. దానికి కారణం ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు తేటగా చెప్తా ఉన్నాడు, ఇదిగో నీవు సాతాను సంబంధిగా బ్రతుకుతున్నావు, ఇదిగో చేయకూడని పాపం చేస్తున్నావు, చేయకూడని వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావు, అందుకే దేవుడు చెప్తున్నాడు, అందుకే నువ్వు ఫెయిల్ అవుతూ ఉన్నావు, ఇక మీద నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు నా మాట విను అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను దేవుని మాట విను, ఈ వాగ్దానం ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు ఎక్కడ నీ స్తోత్రం ప్రభా. ఇప్పటి వరకు నీ బిడ్డలు వాగ్దానం విన్నారు. ఎవరైతే వాగ్దానం ప్రకారం జీవించాలని ఆశ కలిగి ఉన్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మీకు వందనాలు. నీ బిడ్డలందరూ సక్సెస్ అవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రభా. మీరు కూడా ఆశపడుతూ ఉన్నారు, అందుకే నేరుగా ఈ ఉదయకాల సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడారు. అందుని బట్టి వేలాది స్తోత్రం. అదే రీతిగానైనా మీకు ఎగలని స్తోత్రంనైనా, ఎవరైతే విని దాని ప్రకారం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారో వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిని దీవించండి. ఏ విషయంలో అయితే వాళ్ళు సక్సెస్ అవ్వాలని ఆశపడుతున్నారో ఆ విషయంలో సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటో మీరు చెప్పారు. ఆ రీతిగా నీ బిడ్డలు ఉన్నట్టుకు సహాయము దయచేయమని, బలపరచి స్థిరపరచమని, ఉదయకాలపు దీవులను అయాని బిడ్డలతో నింపి బలపరచి స్థిరపరచమని, ఏసే నామంలో మిగిలి బతిమిలాడి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రిమిని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. అంతేకాకుండా ఇంకా అనేకమైన దేవుని వాక్యాలు విని బలపడాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.